వేములవాడ సంస్కృత పాఠశాల భవనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ఎస్సీ మల్లికార్జున్ రెడ్డితో పాటు ఈ దుర్గా ప్రసాద్ పరిశీలించారు. భవన పటిష్టతకు సంబంధించిన నాణ్యత ప్రమాణాల పరీక్షలు నిర్వహించి శిథిలావస్థకు చేరినట్లుగా గుర్తించామని తెలిపారు. భవనం 1975లో నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. నూతన భవన నిర్మాణాలపై పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. వారి వెంట ఆలయ ఈ రాజేష్, డిఇలు రఘునందన్, రామేశ్వరరావు, ఏఇలు రామకిషన్ రావు, నాగరాజు, డి శేఖర్, పాఠశాల ఇన్ఛార్జ్ కూరగాయల రాములు, కమలాకర్, ఎడ్ల వివేక్ ఉన్నారు. పైకెళ్ళారు.